హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ నేర్పిన వంట. స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అమ్మ ఏం కర్రీ చేస్తుంది అంటే బెండకాయ కొరమేను పులుసు చేస్తుంది. అమ్మ ఎలా చేయాలో మొత్తం అమ్మ మీకు చూపిస్తుంది. కావాల్సిన పదార్థాలన్నీ మీ ముందు నేను పెట్టాను, నేను మొత్తం అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? మన ప్రోగ్రాంలోకి వెళ్దామా ఇప్పుడు? నమస్తే అండి. ఈరోజు నేను తయారు చేసే కర్రీ కొరమేను బెండకాయ పులుసు. దాంట్లో కావాల్సిన పదార్థాలు 4 వెల్లుల్లిపాయ రేకలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, చిన్న ఒక అంగుళం ముక్క అల్లం, ఒక ఉల్లిపాయ ఇక్కడ కోసి పెట్టుకున్నాను, ఇంకొక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొత్తిమీర 3 బెండకాయలు, చిన్న కప్పు ఫిష్, చింతపండు గుచ్చు. ఇవన్నీ కాస్త తగినంత నేను పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ పెద్దగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక అరంగుళం అల్లం, 4 ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఈ నాలుగు కలిసి మిక్సీ పట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను ఇవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టుకుంటానమ్మా. అంతకుముందు మా అమ్మగారు అలా కలిపి పెట్టుకుంటే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుందని అన్నారు. కాబట్టి నేను మా అమ్మగారులాగే ఈరోజు నేను చేస్తున్నానమ్మా. నా పిల్లలైన మీ అందరికీ, మీరు కూడా చూసి నేర్చుకోండి అమ్మా. ఈ చేప కొరమేను బెండకాయ పులుసు నేను ఎలా చేస్తున్నానో చాలా రుచిగా ఉంటుంది ఇలా కలిపి పెట్టుకుంటే. ఫస్ట్గా నేను చేప ముక్కలు గిన్నెలో వేసాను. తర్వాత ఉల్లిపాయని, ఉల్లిపాయ ఒక పచ్చిమిరికి ఇచ్చి బాగా కలిపి దీంట్లో ఇలా వేయాలండి. తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, అల్లం, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ పెట్టాను, దీంట్లో వేసేస్తున్నాను. తర్వాత తగినంత ఉప్పు, తగినంత ఉప్పు వేసానమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కలిపి స్పూన్తో పెడతారు, ఈ చేపల పులుసు మట్టికి చేత్తోనే కలిపి పెట్టాలా. తగినంత పసుపు, తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, చాలా పోతే ఆ తర్వాత 2 స్పూన్లు ఆయిల్. కర్రీ ఇలాగా కలిపి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుంటే ఇది చక్కగా ఈజీగా ఉంటుందమ్మా. ఇది మీద చాలా కష్టపడాల్సిన పని లేదు. దీంతో చక్కగా ఇలా కలిపేసి కర్రీ మొత్తం బెండకాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు నేను కోసి పెట్టుకున్నవి కొత్తిమీర వేస్తున్నాను, తరిగిన ఉల్లికాడలు వేస్తున్నాను, మళ్ళీ ఇలా కలుపుతున్నాను నేను. ఇది పాతకాలం నాడు మా అమ్మగారికి నేర్పారంట, ఇలా చేపల పులుసు ఇలా కలిపి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని. వాటర్ వేస్తున్నానమ్మా. నేను మిక్సీ పట్టిన దీంట్లో వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ కొంచెం వేస్తున్నాను. దాని తర్వాత నేను చింతపండు పులుసు తయారు చేసి పెట్టుకున్నది దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు నేను బెండకాయ, చేపలు, ఉల్లిపాయ, మసాలా, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఉల్లికాడలు, చింతపండు, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి నేను పెట్టానమ్మా. ఇప్పుడు చూడండి, ఇట్లా కలిపి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడతాను. దీని మీద మళ్ళీ మూత పెడతాను. మూత పెట్టి నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఒకసారి కూర ఉడికిందో లేదో నేను మూత తీసి చూసుకుంటానమ్మా, దగ్గరికి వచ్చిందో లేదో. కర్రీ దగ్గరికి వచ్చేసింది. మనం ఇప్పుడు చక్కగాను చూసారా, చేప ముక్కలు, చక్కగా బెండకాయ ముక్కలు ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయో పైకి మనకి. చక్కగాను ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, జాబులకి వెళ్ళే వాళ్ళకి, స్టూడెంట్స్కి, బ్యాచులర్స్కి ఇదంతా చక్కగా దగ్గరికి త్వరగా అయిపోతుంది. ఇది మీరు కలిపి ఇలా పెట్టుకుంటే
టేస్టీగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేశాక ఎలా ఉందో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఉడికిపోయిందమ్మా, దగ్గరికి వచ్చింది చూసారా, ముక్కలన్నీ పైకి వచ్చినాయి, బెండకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి, చక్కగా ఎలా కనిపిస్తున్నాయో కొరమైన ముక్కలు మనకి చక్కగాను. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకుంటాను. చూశారు కదమ్మా కర్రీ రెడీ అయిపోయింది, నేను బౌల్లో తీసుకున్నాను. చూసారా చక్కగాను ఆ చేప ముక్కలు కనిపిస్తున్నాయి, మనం పులుసు పెట్టిన కొరమైన ముక్కలు చక్కగా కనిపిస్తున్నాయి, బెండకాయ ముక్కలు కూడా పైన ఎలా ఉన్నాయి. చూసారా కర్రీ రెడీ అయిపోయింది, మీరు రెడీ ఈ కర్రీ నేను ఒక బౌల్లో తీసుకున్నాను, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, మర్చిపోబాకండమ్మా, చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. ఫ్రెండ్స్ చూసారు కదా కొరమైన బెండకాయ పులుసు చాలా బాగుంది, నాకైతే చాలా నోరు ఊరుతుంది. ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోండి. నాకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది, ఎందుకంటే కలిపి పెట్టుకోవడం మొత్తము, మనం ఇంతకుముందు మా అమ్మ చూపించింది కర్రీలో వేరేలా చూపించారు, ఇప్పుడు మాత్రం మొత్తం కలిపి చూపించారు. ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, వంటరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంది, నాకైతే చాలా ఈజీగా ఉంది. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ కర్రీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కింద ఒక గంట ఆప్షన్ ఉంటుంది దాన్ని తప్పకుండా కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.